మన మమ్మ కుట్టబోయేది మనం వర్క్ జాకెట్. మనం ఇప్పుడు మెజర్మెంట్ తీసుకున్నాము, ఇది జాకెట్ ఉంది, ఈ మెజర్మెంట్ వల్ల మనము జాకెట్ కుట్టుకుంటున్నాము. వర్క్ జాకెట్ క్రాస్ కటింగ్ వెనుక భాగము పొడవు 12.5, ప్లస్ 13.5 పెట్టుకోవాలి. 1 ఇంచ్ అందులో హైట్ చేయాలి. మనం కుట్టుకి మాయపోయి మనకు కుట్టిన తర్వాత 12.5 రావాలి. వెడల్పు 10 ఇంచులు, వెడల్పు ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి. మనము ముందు పాటను వెడల్పు తీసుకొని దాన్ని కొంత మనం పెట్టుకోవాలి. ఇది నడుము 18 ఇంచులు వచ్చిందమ్మ. 1 ఇంచ్ యాడ్ చేస్తే 19 ఇంచ్ వస్తుంది. దాస్లో హాఫ్ హాఫ్ ఇంచ్ పోతే ఒక్కొక్క దాటికి ఎంతకు 2 డాస్ వస్తాయి. ఆ 2 డాస్లో హాఫ్ హాఫ్ ఇంచ్ పోతే మనకు ఇది 18 మనకు మిగులుతుంది. గల్ల వెడల్పు, గల్ల వెడల్పు 2 ప్లస్ అంటే అమ్మ మనకు 4 వస్తుంది. 4 వస్తే మనం 2 పెట్టుకోవాలి. గల్ల వెడల్పు 2 మంటలకు 2 పెట్టాలి. నిజము 2.5, దానికి 2 వస్తే మనం 2.5 హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. కప్పు 3.5 వచ్చింది, 4.5 పెట్టుకోవాలి. మనం ప్లేస్ వేసుకున్న తర్వాత ఒక్కొక్కటి మనం హైట్ చేసుకుంటూ పోవాలి. 1 ఇంచ్ మనకు కుట్టిన తర్వాత తగ్గుతుంది. కప్పు 3.5 వస్తే 4.5 పెట్టుకోవాలి. ఇంకా క్రింది భాగము 7.5 వస్తే మనం హాఫ్ ఇంచ్ ఎక్కువ చేసి 8 ఇంచులు పెట్టుకోవాలి. వెనుక గల్ల పొడవు 9 వచ్చింది. గల్ల వెడల్పు 2 వస్తుంది, గల్ల పొడవు 9 వస్తుంది. ఇది ఇక్కడ వరకు మనకు వెనుక భాగం అయిపోయిందమ్మ. ఇది మనకు ఇది ముందు భాగము. ముందు భాగం పొడవు 12.5, ముందు వెడల్పు 10 ఇంచులు, నిజము 2.5, గల్ల పొడవు 7 ఇంచులు, గల్ల వెడల్పు 2 ఇంచులు. గల్ల పొడవు పట్టి సైడ్ గల్ల పొడవు 7 ఇంచులు. మనకి ఇది కుట్టిన తర్వాత మనకు ఇది 8.5 రావాలి. 12.5 ఇంచ్ మనం ఇందులో మైనస్ చేసుకోవాలి. వెడల్పు 2 ఇంచులు, ముందు గల్ల వెడల్పు అంతే ఉంటుందమ్మా, వెనుక గల్ల వెడల్పు కూడా అంతే ఉంటుంది. మనకు బుక్స్ పట్టి సైడ్ మనం పెట్టుకోవాలి. గల్ల కిందికి 3 ఇంచులు మన కొలతకు వస్తే మనం 1 ఇంచ్ యాడ్ చేసి 4 ఇంచులు ఒక 1 ఇంచ్ మనం పెంచుకోవాలి. డాట్స్లో మనకు 3 జగలు అవి మనకు క్లబ్ అయిపోతుంది. ఇది శంఖ, శంఖ సైడ్ భాగము ముందు పాటికి శంఖ సైడ్ భాగం ఉంటుంది కదమ్మా, దాన్ని మనం 7 ఇంచ్ వచ్చింది కొలతకు. అయితే మనం 8 పెట్టుకోవాలి. 1 ఇంచ్ హాఫ్ హాఫ్ ఇంచ్ 2 సైడ్లు కుట్టులకు మనకు పోతుంది. ముందు భాగంకి షేప్ పట్టిల భాగము అంటే 9.5 రావాలి. జాకెట్ పీస్కి 9.5 మనకు ఇక్కడ రావాలి. ఇక్కడ మనకు 9.5 రావాలి. కుట్టిన తర్వాత మనకు 8.5 వస్తుంది. కుట్టిన తర్వాత 8.5 వస్తుంది. ఈ బట్టకు మనం 9.5 తీసుకోవాలి. 1 ఇంచ్ ఈ డాట్స్ కోసం మనకు యాడ్ అవుతుంది. బుక్స్ బట్టి సైడ్ పొడవు 2.5, మళ్ళీ మనం ఇది కూడా సైడ్కి కూడా 2.5. ముందు భాగానికమ్మ మనం షేప్ పట్టి వెడల్పో అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ముందు భాగానికి 9.5 తీసుకున్నాము. కుట్టిన తర్వాత మనకు 8.5 వస్తుంది. ఈ 8.5 వచ్చింది కాబట్టి మనం ఇక్కడ షేప్ పట్టి ఇక్కడ ఇది తీసుకున్నాము. ఇది షేప్ పట్టి భాగం 8.5. ఇది 9.5 వచ్చింది, మనకు ఇది 8.5 తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ మనకు దాటికి పోతుంది. ఇది షేప్ పట్టి ఇది భాగము. ఇక్కడ 2.5, ఇక్కడ 2.5, ఇక్కడ 2.5, ఇది వెడల్పు 8.5. ఇది భాగము దీనికి ఇట్లా అటాచ్ అయిపోతుంది. ఇది దీని గురించి మనం చెప్పుకున్నాం. ఇది 1 ఇంచ్ ఇందులో యాడ్ అయిపోతుంది. ముందు డాట్స్ అమ్మ 3.5 తీసుకోవాలి. ఇక్కడ ఇక్కడ 3.5 తీసుకొని మనం దీన్ని 3.5 వచ్చింది. ఇది పొడవు 2.5 ఇంచులు పెట్టుకోవాలి. మన హుక్స్ పట్టి సైడ్ అంటే ఇక్కడ ఎంత వచ్చిందమ్మ మనకు 4 వస్తే దాంట్లో హాఫ్ మైనస్ చేసి 2 ఇంచులు పెట్టుకోవాలి. మళ్ళీ పొడవు దీని పొడవు 2.5 తీసుకోవాలి. దీని తర్వాత మనకు శంఖ సైడ్, శంఖ సైడ్ మనకు ఇది డాట్స్ 3.5 వచ్చిందమ్మ. 4 ఇంచుల వెడల్పు నుంచి 4 ఇంచుల వెడల్పు నుంచి మనకు 3.5 అంటే ఇక్కడ నుంచి మనం 4 ఇంచులు వేసుకొని ఇది పొడవు మనం 3.5 పెట్టుకోవాలి. ఇది మళ్ళీ ఇది సైడ్ శంఖ కిందిది సైడ్ భాగం అంటే ఇక్కడ మనం 2.5 పెట్టుకొని ఇది పొడవు అమ్మ మనం 5 ఇంచులు పెట్టుకోవాలి. ఇది అయిపోయింది. ఇది షేప్ పట్టి కూడా మనకు ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ముందు భాగం అయిపోయిందమ్మ. మనకు ఇప్పుడు చేతులు హైస్ట్ పొడవమ్మ మన కొలతకి 4 వచ్చింది, 5 పెట్టుకున్నాము. చేతి వెడల్పు 9 పెట్టుకున్నాము. చేతి కింది భాగం 8 పెట్టుకున్నాము. మళ్ళీ మనం సైడ్ శంఖ కింది సైడ్ భాగం చేతులది ఈ సైడ్ భాగం అమ్మ మనం 3 పెట్టుకున్నాము. కుట్టిన తర్వాత మనకు 1.5 వస్తుంది. కుట్టిన తర్వాత మనకు
వెనీలా వస్తుంది. ఇప్పుడు మనం మెజర్మెంట్ తీసుకున్నామమ్మ, ఇది కొంత జాకెట్ ఉంది, దీని ప్రకారం దీని యొక్క మెజర్మెంట్ మీకు రాసిస్తున్నాను. దాంట్లో ఇదంత పాటు ఇదంత పాటు రెండు బాక్స్ మనం తీసుకోకుండా కానీ మీడియాలో తెలుగు రకము మనం రాసి తీసుకోవచ్చు. ఈ రెండు బ్లాక్స్ ఇది కావాలమ్మ లైనింగ్తో సహా, ఈ రెండు లైనింగ్తో సహా చేసినప్పుడు ఉన్నాయి లైనింగ్తో సహా మనకు ఇవి చేతులున్నాయి. ఇప్పుడు అన్ని అటాచ్ చేసుకొని తీసుకుంటాం. బ్లాక్స్ కూడా తీసుకున్నాము, దాని ప్రకారం ఎట్లా కొంత రాసి ఉన్నదో దాని ప్రకారాన్ని మనం ఇందులో బ్లాక్స్ తీసుకుంటాం. ఇప్పుడు వెనుక భాగం అమ్మ మనం లైనింగ్ జాయింట్ పెట్టుకుంటున్నాము. ఫస్ట్ డిజైన్ జాయింట్ పెట్టుకోవాలి. సిద్ధం అయిపోయింది, గల్లా అయిపోయింది. ఇప్పుడు శంఖ భాగాన్ని మనం లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నాము, హుక్ పెట్టుకుంటున్నాము. దీని తర్వాత సైడ్ భాగం శంఖ కుట్టు పెట్టుకున్నాము, సైడ్ భాగం కూడా కుట్టు పెడుతున్నాము. దీని తర్వాత నడుమ భాగం. ఎప్పుడు లైనింగ్ క్లాత్ కన్నా మనకు వర్క్ క్లాత్ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. కుట్టిన తర్వాత దాన్ని సమానం కట్ చేసుకోవాలి. రైటమ్మ మనకు ఇప్పుడు వెనక భాగానికి లైనింగ్ అటాచ్ అయిపోయింది. వెస్టాలు ఉన్నాయి, మనం పక్కలన్నీ కట్ చేసుకుందాము. లైనింగ్ జాయింట్ అయిపోయిందమ్మ. మనం ఇప్పుడు వెనక భాగానికి డాట్స్ తీసుకుంటున్నాము. దీని సమానంగా ఇలా పెట్టుకొని దీన్ని ఇట్లా పట్టుకుని మనం డాట్స్ వేసుకోవాలి. 3 ఇంచులు, కొందరికి 3 ఉంటుంది, కొందరికి 2.5, కొందరికి మమ్మ 3.5 కూడా ఉంటుంది డాట్స్. మనం ఏం వాళ్ళకి ఎంత ఉందో ఆ కొలత ప్రకారం మనం మన జాకెట్తోటి డాట్స్ పెట్టుకోవాలి. 1/2 ఇంచు పొడవు, 3 ఇంచులు పెట్టుకోవాలి. ఒక డాట్స్ అయిపోయింది, ఇదంతా అది కూడా మనం పెట్టుకుంటాము. రెండు డాట్స్ మనం పెట్టుకున్నాము. వెనుక భాగంకి 2 డాట్స్ అయిపోయినామమ్మా. ఇది బట్ట మనం 1.5 ఇంచు తీసుకున్నాము. పొడవేమో దీనికన్నా 1 ఇంచ్ మనం ఎక్కువ తీసుకున్నాము. ఇక్కడ మనకు కుచ్చు బట్ట. ఇప్పుడు వెనుక భాగం నడుముకి మనం పట్టి అటాచ్ చేసుకుంటున్నాము. తాకి దగ్గర మనం దీన్ని కుచ్చు పట్టుకోవాలి. దీని పైకి మనం ఇంకొకటి మంచి కుట్టు వేసుకోవాలి. పైన అంగుడు కుట్టు అంటారు దీన్ని, ఫ్రెష్ కుట్టు కూడా అంటారు. వేసుకోవాలి. కుట్టు పెట్టుకున్న తర్వాత దీన్ని ఇంకొక కుట్టు పెట్టుకుంటే మనం పంపకం చేసేటప్పుడు ఈ కుట్టుని మనం తర్వాత పంపకం చేసి వెనుక భాగం కుట్టు విప్పవచ్చు. మనకు వెనుక భాగం కంప్లీట్ అయిపోయింది.
ఈ ముందు పార్ట్ ఉంది, మన ముందు పార్ట్కి లైనింగ్ జాయింట్ పెట్టుకుంటున్నాము. ముందు పార్ట్కి లైనింగ్ జాయింట్ పెట్టుకుంటున్నాము. సమానంగా ఇది ముక్కలు రాకుండా దీన్ని టాప్ చేసుకుంటాం మనం. దీన్ని పొట్టు పెట్టుకోవాలి. ముందు పాటు నేను ఒక వన్ పార్ట్ లైనింగ్ జాయింట్ అయిపోయింది. దీన్ని కూడా మనం ఇట్లానే ఇస్తాలో కట్ చేసుకోవాలి. ఇంకో పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ముందు భాగాన్ని మనం లైనింగ్ జాయింట్ పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని కూడా మనం కొలతలతో సహా ఇది డాట్స్ కూడా మనం కుట్టుకుంటున్నాము. దీన్ని ఎప్పుడు క్రాఫ్లో వేసుకోవాలి. మనం కుట్టింది షేప్ పట్టి సైడ్ డాట్స్ అయిపోయింది. దీని తర్వాత హుక్స్ పట్టి డాట్స్, పట్టి డాట్స్ కూడా మిడిల్లో కరెక్ట్ పెట్టుకొని దీన్ని కూడా మనం కుట్టుకోవాలి. అయిపోయిందమ్మా. తర్వాత సంఖలో డాట్స్ పెట్టుకోవాలి. సంఖలో డాట్స్ పెట్టింది. దీని తర్వాత మనం సైడ్ డాన్స్ పెట్టుకోవాలి. ముందు బాగా డాన్స్ తయారవుతుంది. చేపట్టిని మనం లైనింగ్ జాయింట్ పెట్టే ముందు దీన్ని చూసుకున్నాము. ఇది ఉక్స్ పట్టి సైడ్ రెండు ఒకటి భాగంలో పెట్టుకోవాలి మనం. దీని తర్వాత దీనిపైన ఇట్లా లైనింగ్ పెట్టుకుని కుట్టుకుంటే మనకు తిర్రమర్ర రాదు, మళ్ళీ మనకు కుట్టు ఇప్పే అవసరం కూడా ఉండదు. ఇట్లా పెట్టుకొని రెండు సమానంగా కుట్టు పెట్టుకోవాలి. ఫస్ట్ కింది కుట్టు వేసుకోవాలి, స్ట్రేట్ ఉన్న సైడ్ కుట్టు వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకటి లైనింగ్ నింపుకొని ఇంకొకటి కుట్టు వేసుకోవాలి. సమానం చేసుకొని దీని తర్వాత కూడా పక్కన పెట్టుకోవాలి. నేను ఎంత కనబడకుండా డ్రెస్ చేసుకుని పెట్టుకుని ఒక భాగం తయారైపోయింది. రెండు మనకు చేపట్టీలు తయారైపోయినాయి. ఇప్పుడు ఒకటి దీనికి వస్తుంది, ఒకటి దానికి వస్తుంది. కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇది వర్క్ ఉంది, ఇది వర్క్ ఉంది, ఈ వర్క్ వర్క్ కలిపి మనం తెలుసుకోవాలి.
రూపంలో పాటించినందుకు చపాతి ఒక భాగం తయారవుతుంది. చపాతీలో ఐదు వేసింది చేయకి సింగల్ పెట్టుకోవాలి. లైనింగ్ క్లాత్ కాదపట్టి రూప్స్ పట్టి కోసం ఇది మనకు కాదపట్టి కోసం డబుల్ క్లాత్ పెట్టుకోవాలి. ఇది ఒక క్లాత్, ఇది ఒక క్లాత్. సో దీన్ని కుట్టాం. మనం అటాచ్ చేసేదమ్మా ఉక్స్ పట్టి రైట్ సైడ్ కి రావాలి. ఉక్స్ పట్టి సింగల్ లైనింగ్ క్లాత్ తో సహా మనం అటాచ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి లోపలికి వచ్చి కొట్టుకోవాలి. మనకు హుక్స్ పట్టి తయారైపోయింది. ఇప్పుడు మనం అటాచ్ చేసేది కాజపట్టి. కొంచెం ఎక్స్ట్రా తీసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అయిపోయింది. ఫోల్డ్ అయిన తర్వాత దీన్ని ఇట్లా కాబట్టి కుట్టు ఒక కుట్టు అయిపోయింది. ఇంకొకటి రెండవ కుట్టు మనం ఒక క్లాత్ వచ్చింది. కటింగ్ కూడా ఇప్పుడు ఎంత ఉంటుంది మనం చేసుకోవాలి. ఈ హుక్స్ పట్టి ఇది కాజపట్టి మనకు ముందు భాగం తయారైపోయింది. దీని తర్వాత భుజం జరిగి పెట్టుకోవాలి. కాజపట్టి ఎత్తుగా వస్తుంది, హుక్స్ పట్టి ఏమో సైడ్కి వస్తుంది. అది చూసుకొని మనం భుజం కరెక్ట్ పెట్టుకుని ఇంట్లో మనం భుజం సైడ్ పెట్టుకోవాలి. ఇష్టాలు కూడా నా దగ్గర మనకు తప్పు గురించి ఏదన్నా ఆకు ఇన్ఫార్మేషన్ ఇష్టాలు వస్తే మనం సంక సైడ్ ఎక్కువ పెట్టుకోవాలి, గన్న సైడ్ పెట్టకూడదు. తర్వాత నాకు కొంచెం మనం ఇక్కడ తీసుగా కనిపిస్తాం. ఇప్పుడు సంఖ సైడ్ స్టవ్ చిన్న కొంచెం హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మనకు దగ్గర ఇక్కడ హాస్పిటల్ సంఖలో మనం తీసేసుకోవాలి. ఇప్పుడు ముందు పాటు ఇంకో పాటు అటాచ్ చేసుకోండి. చేతులు తయారు చేసి చేతులు అటాచ్ చేసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ గల్ల పట్టు కూడా మనం చేసుకున్నాము. ఇప్పుడు మనకు ముందు భాగం తయారైపోయింది. ఇప్పుడు హాయిస్ను గల్లరెడ్డి మనకు రెడీ ఉన్నది. ఇప్పుడు హాయిస్ అది మనం లైనింగ్ వచ్చి తిరుక్కోవాలి.
సమానం లెక్కిస్తాము. అది మంచిగా అడగాలంటే మనం దీనికి ఆటోలోకి దీని తర్వాత దీన్ని ప్లేట్ కుట్టు అంటారు, అది కూడా కుట్టుకుంటారమ్మా. లైన్గా కుట్టు వేసుకోవాలి, చా వేసుకుంటా కుట్టు వేసుకోవాలి. ముట్ట రాకుండా మనము కుట్టు వేసుకోవాలి. వెనుక సైడ్ మనకు నేను కనబడవచ్చు. తర్వాత నెక్స్ట్ కూడా మనం తీసుకోవాలి. కట్ చేసుకున్నాక దీన్ని సమానంగా పెట్టుకొని మనం కట్ చేసినాం కదా, ఇది కరెక్ట్ మనం డిజైన్ కుట్టి చూసుకొని దీన్ని ఫస్ట్ మనం చూసుకోవాలి మనకు సరిపోతుందా లేదా. సరిపోకుండా ఇక్కడ మనం కొంచెం ఇక్కడ జాయింట్ పెట్టుకోవాలి. చికెన్ పెట్టే నుంచి ఇది మనం కరెక్ట్ మనం కటింగ్ చేసింది ఇలా పెట్టుకోవాలి. ఇది కూడా సేమ్ ఇక్కడ మనం ఇట్లా అటాచ్ చేసుకుంటాం. కొంత చేసుకుంటా ఇది కూడా ఇట్లా వేసుకొని అటాచ్ చేస్తాం. మీ స్టార్ కూడా మనం భుజం కుటి నుంచి చేసుకోవాలి. రెండవ కుట్టు కూడా మనం వేసుకోవాలి. ఒక హెడ్ మనకు తయారవుతుంది. ఇప్పుడు క్లాస్ ముక్కలు కట్ చేసుకున్నాము. 1.5 ఇంచ్ వెడల్పు నుంచి మనకు ఎంత అవసరం పడతాయో అన్ని క్లాస్ ముక్కలు మనం కట్ చేసుకున్నాము. ఇప్పుడు దాన్ని దీన్ని అటాచ్ చేసుకోవాలి. కాదప్ప డి సైడ్ అయితే తీసుకొని కొంచెం ఎస్టల్ పెట్టుకోవాలి. పట్టి మొత్తం అటాచ్ అయిన తర్వాత చుల్లపట్టి పెట్టుకున్నామమ్మా. దీన్ని ఇట్లా మనం లోపలి మసి పెట్టి పెట్టుకోవాలి.
ఒక సైజులో మనకు బెల్ల పట్టి వస్తే మంచిగా ఉంటుంది. ఫోల్ తీసుకుందాము ఒక సైజులో ఒక్క పట్టి తయారైపోయింది మనకు కుట్టుకున్నాము. ఇప్పుడు దీని పక్క నుంచి మనం ఎస్క క్లాత్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని మళ్ళీ మనం పంపకం చేసుకోవాలి. చుట్టుపక్క నుంచి కటింగ్ చేసుకోవాలమ్మా. ఎంత భాగం కూడా మనకు క్లాత్ కూడా దానికి రావదు. ఓన్లీ బండపట్టి మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా మలుచుకొని దీన్ని మనం పంపకం చేసుకోవాలి. ఇది ఒక పట్టి సైడ్ మనకు 6.5 వచ్చిందమ్మా. ఇది 6.5 చూసుకోవాలి. ఇది మనకి కుట్టు కరెక్ట్ ఉంది. ఇది నడుము భాగానికి, వెనుక పాటికి నడుము భాగం 13 వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా మనం 13 పెట్టుకోవాలి. ఇది సైడ్ కుట్లో కోసం. ఇది మనకు 13 పెట్టుకోవాలమ్మా. మనకు 14 వస్తుంది. ఇటు 1/2 ఇంచ్ మార్క్, ఇటు 1/2 ఇంచ్ మార్క్ మనం చేసుకోవాలి. హుక్స్ పట్టి అయిపోయింది మనకు. ఇప్పుడు వెనుక భాగం అయిపోయింది. ఇప్పుడు మనం కొలతలు వేసేది కాజపట్టి సైడ్. కాజపట్టితో సహా ఈ లాస్ట్ కుట్టు వరకు మనం చూసుకోవాలి. ఇది కూడా 6.5 వస్తుంది. ఇక్కడ కూడా 1/2 ఇంచ్ మనం కుట్టు వేసుకోవాలి. ఇట్లా కుడుతూ వేసుకోవాలి. దీని తర్వాత చేతులు, చేతులు మనం లాస్ట్ కుట్టు నుంచి చూసుకోవాలి. ఇది కూడా 6.5. ఇట్లా కలుపుకోవాలి. ఈ కుట్టు వరకు మనకు సంఖ్య ఎంత వస్తుందో అది చూసుకోవాలి. 7.5 వస్తుంది. కుట్టు నుంచి మనకి ఇక్కడ వరకు ఇది కూడా మనకు 7.5 రావాలి. ఇది కూడా కరెక్ట్ వస్తుందమ్మా కుట్టుతో సహా. ఓకే, ఇప్పుడు మనం కుట్టు పెట్టుకుంటాం. ఆ చేతి కూడా 6.5 వచ్చింది. ఈ చేయి కూడా మనం 6.5 పెట్టుకోవాలి. ఇక్కడ మనకు 7.5 వస్తుంది. ఇది కూడా 7.5 పెట్టుకోవాలి. ఇక్కడ మనం 6.5 ఇది కరెక్ట్ ఉంది కుట్టుకు. మనం ఇది ఇందులో కలుపుకొని తర్వాత సైడ్ కుట్టు వేసుకుంటే జాకెట్ మనకు కరెక్ట్ కొలతలతో సహా మంచిగా వచ్చేస్తుంది. సైడ్కి ఎప్పుడు మనం 2-3 కుట్లు వేసుకోవాలండి. 2-3 కుట్లు వేసుకుంటే మనకు సైడ్ వస్తే కూడా మనం ఇప్పుకోవచ్చు. మనము జాకెట్ కుట్టుకున్నాము. కొలత కరెక్ట్ వచ్చిందా లేదా ఒకసారి చూసుకున్నాము. ఇది వెనుక పొడవు, ఇది కరెక్ట్ వచ్చేసిందమ్మా. దీని తర్వాత మనం చేతులు, ఇది పట్టి పంపకంకి పోతుంది కాబట్టి పట్టి వదిలిపెట్టి మనం చూసుకుంటాము. ఈ పట్టి మనకు ఇంతవరకు లోపలికి వెళ్ళిపోతుంది. ఇట్లా పట్టుకుని నేను కొలత చూసుకుంటాను. ఇది చేతులు, చేతుల పొడవు కూడా కరెక్ట్ ఉందమ్మా మనకు. ఇది చేతి వెడల్పు అమ్మా. అది కొంచెం లూజ్ కావాలన్నారు. మనం కొంచెం 1/2 ఇంచ్ మనం లూజ్ పెట్టుకున్నాము. దీని తర్వాత మొత్తం నడుము చూసుకున్నాము. లూజ్ పట్టి వరకు ఇది కరెక్ట్ ఉండాలి. ఈ నడుము పట్టి వరకు నడుము పట్టి ఉండాలి మనకు. కాజపట్టి అంతా మనకు ఇది కాజపట్టి.
హౌస్ పట్టి కాదప్పటి కూడా మనం సేమ్ ఉండాలి. ఇది ఇట్లా మరపెట్టుకొని దీన్ని సంపకం చేసుకుంటే ఈ పట్టి పెట్టి కూడా మనకు ఇట్లా సమానం కావాలి. ఇట్లా వస్తేనే మనకు కొలక కొలతలు కరెక్ట్ వచ్చినట్టు ఉండిపోతుంది అమ్మ. ఇది మనకు ఇది కప్పు, ఈ కప్పుని బట్టి ఈ కప్పు కూడా మనం ఇట్లా చూసుకోవాలి. రెండు సమానం పెట్టుకొని దీన్ని బట్టి మనం కప్పు కూడా దీన్ని ఇట్లా చూసుకోవాలి. Watching this video. If you like this video, please hit a like, share, subscribe, and press the bell button for latest updates. Thank you.